పొలాలను తీసుకుని తమ సంపాదనతో నల్ల డబ్బుతో అక్కడ పేదలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళకి డబ్బు ఎరచూపి ఆ పొలాలను తీసుకుని ఆది మాత్రం స్టేట్ లో ఆ పొలాల రేట్లు మాత్రమే పెరగాలి ఇంకా ఎక్కడ పొలాల రేట్లు కూడా పెరగకూడదు మీరు ఆశ్చర్యపోతారు సార్ బందర్ లో పోర్ట్ అనుకుంటున్నాం ఇక్కడ భూముల రేట్లు గాని ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా పెరగకూడదు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన 33000 ఎకరాలు 22 గ్రామాలు స్మశానాలు పంట కాలవలు రోడ్లతో సహా భూసేక బలవంత భూసేకరణ చట్టం కింద మమ్మల్ని అందరిని కూడా బిగిచ్చి తద్వారా అమరావతిలో తను నారాయణ ఆస్తులు మాత్రం ఆకాశానికి ఎలగాలి జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతం అక్కడ అంతా కూడా కబంద హస్తాల్లో ఇరుక్కుపోయి ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసిన పరిస్థితి మీకు చెప్పుకున్నాం సార్ ఇక అలాగే మీరు బందర్ పోర్ట్ నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవం చేసి మా అందరి కలలని కలగా ఉన్నటువంటి